గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డిసెంబర్ లో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు బుధవారం ఆయన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తామని వెల్లడించారు నవంబర్ డిసెంబర్ నెలల్లో ఎన్నికలు జరుగుతున్నట్లు స్పష్టం చేశారు ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది ఇంకా తేదీని నిర్ణయించలేదు అని అన్నారు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని స్పష్టం చేశారు అన్ని పార్టీలకు ఆమోదయోగ్యంగా ఉండే విధంగా నిర్ణయం తీసుకుంటామన్నారు మహమ్మారి నేపథ్యంలో బ్యాలెట్ పద్దతిలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది అలాగే మున్సిపల్ ఎన్నికలు కూడా బ్యాలెట్ పద్దతిలోనే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు నిర్వహించాలని మెజార్టీ పార్టీలు కూడా మొగ్గు చూపాయి అన్ని పార్టీల అభిప్రాయం తీసుకున్నాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్ఈసీ ప్రకటించారు మొత్తానికి అటు రాజకీయ పార్టీలు ఇటు అధికార యంత్రాంగం ఎన్నికల కమిషన్ జీహెచ్ఎంసీ ఎన్నికలకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది అయితే నవంబర్ డిసెంబర్ నెలల్లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లుగా ఎన్నికల కమిషనర్ పార్థసారథి ప్రకటించడంతో రాజకీయ పార్టీలు స్పీడ్ ను పెంచే పనిలో పడ్డాయి ఇప్పటికే అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం పావులు కదుపుతుంటే ప్రతిపక్ష పార్టీలు సైతం రంగంలోకి దిగుతున్నాయి ఈసీ మాత్రం త్వరితగతిన ఎన్నికలు నిర్వహించాలని దూకుడు పెంచింది ఇప్పటి నుంచే అన్ని పార్టీలు ఎన్నికల కోసం సిద్దమవుతున్నాయి ఇక రాష్ట్ర ఎన్నికల అధికారి ప్రకటనతో భాగ్యనగరం ఎన్నికల ప్రచారాలతో హోరెత్తడం ఖాయం